누나. ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ చంద్రబాబు బాబు ఇచ్చిన ఏ హామీ కూడా మాకు అమలు జరగలేదు, పూర్తిగా మోసపోయినాం. అంతేకాకుండా ఉద్యుత్ తుఫాన్లో ఇస్తానన్న హామీలు కూడా మాకు జరగలేదు, పోయిన ఇల్లు కూడా మాకు ఏమీ లేదు. ఆవేళ బియ్యం పోయినాయి, పప్పులు పోయినాయి, ఖర్చులు కొంతమందికి ఇచ్చి కొంత ఇవ్వలేదు. మాకు ఇంటి పైకప్పు పోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం స్కీమ్ కానీ, ఉద్యుత్ తుఫాన్లో ఎక్కడెక్కడ ఇల్లు కడతా ఉంటున్నారు కట్టడం కానీ, ఇటువంటి ఏ లబ్ధి మాకు పొందలేదండి. అది అదనంగా మాకు చెప్పడం జరుగుతూ ఉంది. రెండోది, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు అమలు జరగకపోవడం, ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఈ డ్వాక్రా సంఘాలు రుణమాఫీ చేస్తానన్నారు, ఇటువంటి అనేక హామీలు అమలు అవ్వకపోవడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలు మా ఇంటికి వస్తే వాళ్ళు చొక్కా పట్టుకుని నిలదీస్తాడని మేము ఎదురు చూస్తున్నామని చెప్పే విషయాన్ని మాకు ఇవ్వడం మాకు ఎంత మరింత బాధ్యత పెంచుతుంది. ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా అమలు చేస్తున్న హామీలు కూడా మాయపెట్టి మభ్యపెట్టి మోసం చేసే పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఉందనేది ప్రజలు ఇవాళ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అపూర్వమైనటువంటి స్పందన కనబడుతున్నది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము ఇంటింటికి వెళ్తే వాళ్ళు నిలదీసి మమ్మల్ని ఏదైనా అడుగుతారేమో, ఇందులో ఏదైనా తప్పు ఉందేమో నేను అడుగుతారేమో అంటే ఎక్కడ కూడా అటువంటి మరి ప్రశ్న ఎదురవట్లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకు వ్యతిరేక విధానాలకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీని మీద మరి బ్యాలెట్ వేస్తే 0 మార్కులు వచ్చే విధంగా ఉన్నాయన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం.